జగ్గంపేటలోని కాకినాడ కల్వర్టుపై నూతనంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ కాకినాడ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం జరిగిందన్నారు. చాలా కాలం తర్వాత కాంప్లెక్స్ పక్కన కల్వర్టు మీద ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ నూతన విగ్రహం ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేశామన్నారు. తొందరలోనే విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్ర, మంతెన నీలాద్రి రాజు, పాడ్రంగి రాంబాబు, కొత్తకొండ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా కాలం క్రితం నిర్మించబడ్డ ఎన్టీఆర్ విగ్రహం రోడ్డు వైండింగ్ లో తొలగించడం జరిగింది. తర్వాత ఈ రోజుకి చాలా కాలాతీతమైన ఈ రోజుకి జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరలా ఈ కల్వర్టు మీద ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే దాన్ని నిర్మించుకొని మరి చక్కగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.